ఈ ప్రపంచంలో ప్రకృతిని ప్రేమించే వారు ప్రశాంతంగా ఉంటారని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. మీరు చూస్తున్న ఈ హౌస్ ఎప్పుడు పచ్చని మొక్కలతో కలగలాడుతూ ఉంటుందండి. ఇది కోనసీమ జిల్లాలోని మా కోబ్రదర్ హౌస్ అండి. ఇది ఈ ఇంటి చుట్టూ అనేక రకాల మొక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, ఇవన్నీ బత్తాయి చాలా గుత్తులు గుత్తులుగా కాస్తాయి. చూడండి, ఇక్కడ చిన్న జామ చెట్టుకే కాయ. ఈ చెట్టు మనం బిర్యానీలో వేసుకునే ఆకు అండి. చూడండి, ఈ కనిపించే చెట్టు అంతా బిర్యానీ ఆకు చెట్టు. అదేవిధంగా రకరకాల మొక్కలన్నీ ఈ ఇంటి చుట్టూ ఉన్నాయండి. లేని మొక్క అంటూ ఏమి లేదనిపిస్తుంది. ఇది అరటి పువ్వు. అదేవిధంగా ఇది గ్రేప్స్ అండి. దీంట్లోనే తమలపాకు కూడా వేశారు, రెండు కలిసి ఉన్నాయి. చూడండి, రెండు మిక్స్ అయి ఉన్నాయి. ఇదంతా గ్రేప్స్, ఇది తమలపాకు. చుట్టూ కూడా కొబ్బరి తోటలు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటాయి. ఇక్కడ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదంతా జామకాయ. చూడండి ఎట్లా ఉందో, జామ చెట్టు నిండా కాయలు ఉన్నాయి. చూస్తేనే కోసుకుని తినేయాలనిపిస్తూ ఉంటుంది కదా. మేము కూడా అదే పని చేసాం. ఇదంతా అదే అండి. చుట్టూ మాత్రం ఇంటి చుట్టూ కొబ్బరి తోటలు. కోనసీమ అంటేనే కొబ్బరి తోటకు ప్రసిద్ధి. చూడండి, మా కోబ్రదర్ జాంకాయలకు వస్తున్నారు. ఇలా రకరకాల ప్లాంట్స్ అన్నీ కూడా ఈ ఇంటి దగ్గర ఉన్నాయి. ఇంకా నాకు టైం సరిపోక నేను చాలా వరకు షూట్ చేయలేదు. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి. ప్రతిదీ కూడా చాలా ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటాయి. ఇక్కడ ఇది మామిడి అండి. చెట్టు నరికేశారు, దాని పక్క నుంచి ఇట్లా వస్తుంది. ఈ మందార, మందారలో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి. నేను ఒక రెండింటిని షూట్ చేశాను, ఎర్ర మందారము అండ్ వేరే ఇంకొక కలర్ ఒకటి ఉంది. ఇది పుదీనా. ఇది మందారలో ఇంకొక రకం. ఇది ఇంటి పైనుంచి తీసినప్పుడు ఇలా ఉంటుంది వ్యూ. ఇది తమలపాకు చెట్టు. కోట్లు ఖర్చు పెట్టిన ఇటువంటి ప్రశాంత వాతావరణం మనకి ఎక్కడా దొరకదండి. ఇది రామఫలం.